భారత ప్రభుత్వము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోను ఆస్ట్రేలియా దేశంతోను అనేక రకాల వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా భారతదేశం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు అదేవిధంగా ఆస్ట్రేలియాకు ఎక్స్పోర్ట్ చేసుకోవడం కోసం అనేక చర్చలు జరిపి ఒప్పందం రావడం జరిగింది. ఈరోజు ఈ రెండు దేశాలలో భారతదేశం నుంచి అనేక రకాల ఎగుమతులు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఈ ఉద్దేశంతో వాటన్నిటిని కూడా ఈ యొక్క రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కు, ఎక్స్పోర్ట్ ఎగుమతి చేస్తున్నటువంటి ఎగుమతిదారులకు తెలియజేయాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ యొక్క రంగాలపైన, ఎగుమతి చేసేటువంటి రంగాలపైన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టి దీనికి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వము ఈ రకమైనటువంటి మరి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, వాళ్ళందరితో కలిసి ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ విషయంలో వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్లకు భారత ప్రభుత్వము సౌకర్యాలు కలిగించాలి. అదేవిధంగా ఆయా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏమైనా ఉంటే వాళ్ళతో కలిసి కూర్చొని చర్చించాలనేటువంటి దృక్పథంతో ఈ రకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల ఎగుమతి చేసేటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, పారిశ్రామికవేత్తలు ఏవైతున్నారో వాళ్ళందరిని పిలిచి ఈ రకమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. వారికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు నివృత్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధాలతో ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేసేటువంటి కార్యక్రమాలను మరింతగా ప్రోత్సహించాలి. ప్రపంచంలో భారతదేశం కూడా ఎక్స్పోర్ట్ రంగంలో మరి కీలక పాత్ర పోషించాలనేటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఆత్మనిర్భర భారత్ ఏదైతే ఉన్నదో అందులో భాగంగా ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆ రకంగా ప్రధానమంత్రి గతిశక్తి ద్వారా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు భారత ప్రభుత్వం తీసుకుంటుందో, భవిష్యత్తు భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో ఈ విషయాలన్నింటిని కూడా పారిశ్రామికవేత్తలకు తెలియజేసేటువంటి కార్యక్రమం మేము ఈ రకమైనటువంటి సమావేశాల ద్వారా, ఫేస్ టు ఫేస్ సమావేశాల ద్వారా మేము వ్యక్తం చేస్తూ ఉన్నాము, తెలియజేస్తూ ఉన్నాము. ఇది మొదటగా తెలంగాణతో ప్రారంభమైంది హైదరాబాద్లో. ఇది అన్ని రాష్ట్ర రాజధానుల్లో ముఖ్యమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఈరోజు నుంచి పెద్ద ఎత్తున దేశమంతా అన్ని రాష్ట్రాలలో నిర్వహించబోతా ఉన్నాము.